పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. 24వ తేదీ నాటికి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడబోతోంది. దీని ప్రభావంతో 3 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని ఐఎండీ హెచ్చరించింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించింది ఐఎండీ. ఇక రేపు కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఎల్లుండి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడనుందని, ఆ తర్వాత వాయుగుండంగా బలపడుతుంది అని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రజెంట్ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అల్పపీడనం ఏర్పడ్డాక దాని ప్రభావం ఏపీపై తక్కువగా ఉంటుంది అని వెల్లడించింది. ఏపీలో తేలికపాటి వర్షాలు మాత్రమే పడతాయని, ప్రజెంట్ నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే రానున్న 4-5 రోజులు ఎండ వేడి పెరుగుతుంది అని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద తెలిపారు. ప్రస్తుతం నైరుతి దిశలో ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అవుతే తర్వాత వాయుగుండంగా ఈ యొక్క ప్రాంతంలో మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది. ఫర్దర్గా ఇది ఈశాన్య దిశగా కదులుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. అండ్ వాయుగుండంగా అయిన తర్వాత కూడా దాని యొక్క గమనం ఏ విధంగా ఉంది, ఏ డిస్ట్రిక్ట్స్, ఏ స్టేట్స్ ఎఫెక్ట్ అవుతాయి అనేది క్లియర్గా మనకి అప్పుడు వస్తుంది. మనకి మాత్రం ఐసోలేటెడ్ రెయిన్ఫాల్ అంటే ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి జల్లులు ఉంటాయి. ఎందుకంటే ఇక సిస్టమ్ అనేది మనకి కోస్ట్కి దూరంగా వెళ్తుంది. సో దూరంగా వెళ్తున్న కారణం చేత ఈ యొక్క సిస్టమ్ యొక్క ఎఫెక్ట్ కోస్ట్ మీద మరి తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే వర్షం తగ్గుతుందో, క్లౌడ్ అంతా ఈ డైరెక్షన్లో మూవ్ అయిపోతుందో, సో మనకి టెంపరేచర్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది రానున్న రోజుల్లో.